చేసేసినోళ్ళే చాలా దర్జాగా ఇలా దులిపేసుకుని తిరుగుతూ ఉంటే మీరు ఇంకా మొదలు పడుతున్నారంటే మీ దాని ఏమనాలి మీ మొహమాటం ఇది సార్. ఫస్ట్ నుంచి మాకు వెస్టగోడావరి ఈస్ట్ గోడావరి మాట పడే మాట పడేది కాదండి. అసలు మా తల్లిదండ్రులు మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళాక ఎవడైనా ఒకడు కనపడి ఏమే పలానా ఆయన్ని కలవాలంటే ఉండండి చూద్దాం ఉండండి వెయిట్ చేయండి. అసలు అరే మీరు ప్రచారం ఇప్పుడు కాదురా నాయన, 2014 ముందు నుంచి పృథ్వీరాజు అని ఇప్పుడు ఆ రెస్పెక్ట్ లేదండి. అక్కడ లేనప్పుడు ఆఖరికి నేను ఎంత దరిద్రుడినంటే మూర్ఖుడిని దరిద్రుడినంటే ఆఖరికి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ప్రచారానికి కూడా నా మీద ఎంత నింద పడినా కూడా మా చుట్టాలు కానీ అందరూ కానీ ఇంట్లో వాళ్ళు కానీ వద్దు అన్నా కూడా నేను వెళ్ళి ప్రచారం చేసి వచ్చాను. ఇదే అంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఉన్నాను నేను, కానీ ఇలాగ ఆ సిద్ధాంతాన్ని తిరగరాస్తామేమనేది నాకు తెలియదు. అది సో కిక్ చేశారంటే అక్కడెక్కడో జరుగుతుంది చూడండి ఫుట్బాల్స్ మ్యాచ్లు. అలాగా నా లైఫ్ అలాగే ఫుట్బాల్ మ్యాచ్లా అయింది. రైట్, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇటువంటి కుట్ర మీ వెనకాల జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు? అసలు ఇది జరుగుతుందని అనుకోవాలా మీరు? నాకు తిరుమలలో జర్నలిస్టులు చెప్పారు సార్. ఓకే, మేము 3 నెలల్లోనే నేను ఇమ్మీడియట్గా విజయసాయి రెడ్డి గారి దగ్గరికి అయ్యా నా మీద అలా జరుగుతుంది, వీళ్ళు ఉన్నారు 35 మంది 36 మంది పేర్లు రాసిచ్చారు నేను. అది అలాగే ఉండిపోయింది. అది నా మీద జరుగుతుందని ఇప్పుడు కాదండి, నేను మొత్తం 9 నెలలకి కాన్ పడ్డారు. 4వ నెలలోనే 5వ నెలలోనే నన్ను అతంత్రంగా అబార్షన్ చేసి బయటకు పంపించారు. 4 మంత్స్ చేశారా? అంటే 5 మంత్స్ అండి హార్డ్లీ. ఓకే, ఎవరు ఎవరు కుట్ర చేసి ఉంటారు? ఇక కుట్ర మీరంటే పడినోళ్ళు ఎవరు ఉన్నారు సార్? మొత్తం సార్ బయట వాళ్ళు ఎవరు లేరండి, అంతా అక్కడ ఉన్నవాళ్ళే. పార్టీలో వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు లేరండి, అంతా ఆ తిరుపతి సర్కిల్లో ఉన్నవాళ్ళే. ఓకే, తిరుపతి ఇక్కడ ఎవరో ఇక్కడ ఇండస్ట్రీలో పెద్దలకి అటువంటి నీచమైన అభిప్రాయాలు ఉండవు. ఈ చిన్న చితగా ఉంటారు చూసారా, పడి ఏడ్చేవాళ్ళు ఇక్కడ ఒక 30 మంది. అంటే మీరు ఎస్విబిసి చైర్మన్ మీరు అడిగారా, లేకపోతే అది ఖాళీగా ఉంది పృథ్వీరాజు గారు పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఇచ్చేద్దామని ఇచ్చేసారా మీకు? నేనేం అడగలేదు. అడగలేదు నాకు ఇచ్చారు. మీరు వెళ్ళండి దండం పెట్టుకుని. ఓకే, మంచి అవకాశం కదండి. ఒక సంవత్సరం ఉన్నార నేను ఇది ఇప్పుడు మీ ఛానల్కి వచ్చే ముందు నేను అది ఒక 4 రోజులేదండి ఇది రుద్రాక్ష మెల్లోంచి తీసి ఈ రుద్రాక్ష సంవత్సరంన్నర నా మెల్లోనే ఉంది. నేనెందుకు తాగుతాను సార్ ముందు? నేను మాంస మధ్యాహ్నం మానేసి ఉంటే గుండు కొట్టించుకుని మొత్తం కుటుంబం అంతా ఆయన కోసం మరి ఇది అసలు కొంచెం విచక్షణంగా కొంచెం ఆలోచించి మాట్లాడాలండి. అది నా బాధ. ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే సార్ పార్టీలు ఈ రోజు ఉంటే రేపు పొద్దున పోతాయి, అధికారాలు ఈరోజు శాశ్వతం కాదు, అవి రేపు ఇంకొకటి రావచ్చు. నేను అనేది ఏంటంటే 2020 జనవరి 3వ తారీఖున నేను జాంబిరెడ్డి షూటింగ్ చేసుకొస్తూ ఫ్లైఓవర్ మీద ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ మీద బండి పక్కకి డివైడర్ కొట్టుకుని అయిపోయింది. శ్రోత పడిపోయాను నేను. జాండీస్ పీక్లో ఉన్నాడు ఇది, కరోనా పీక్లో ఉన్న టైం అండి. ఫస్ట్ వేవ్లో నేను పడిపోతే డాక్టర్స్ ఏమన్నారంటే మేము అబ్జర్వ్ చేయాలండి, ఈజ్ నో మోర్ అనే ఛాన్స్ కూడా ఉంది. నో మోర్ అన్నారు అన్నారండి. నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అంత సీరియస్ అయిందా? చాలా సీరియస్ అండి. ఇప్పుడు 98 వరకు ఉంటుంది కదండి మన మన ఏది నాడి పల్స్ అది దగ్గర దగ్గర మీరు నంబర్ 66 64కి వచ్చేదండి షివరింగ్ బాడీ అంతా. ఏమండి మధ్యాహ్నం 12 అవుతాయి కానీ మనం ఏ సంగతి చెప్పలేము. అప్పుడు ఏంటంటే కరోనా పేషెంట్లను చూడటానికి పలకరించడానికి కూడా ఎవరికి అలౌడ్ ఉండేది కాదు. నా ఫ్రెండ్స్ అందరూ అమీర్పేట ఎదుర్కొన్న హాస్పిటల్ ఉంటే ఆ బయట రోడ్ల మీద కూర్చున్నారండి తెల్లారుజాము వరకు 4 గంటల వరకు. ఏం ఇంకా లెగలేదండి అయినా ఏం చల్లం అయితే లేదని అంటే కరెక్ట్గా 12 గంటలకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించినట్టు నేను ఒకసారి కళ్ళు తెరిచాను. నాకు రీబర్త్, నేను ఇలాంటి తప్పులు ఇక చేయకూడదు. నేను ఇలాంటి ఇలా రాజకీయం అంటే ఓ అని జల్లికట్టు ఎద్దులాగా ముందు పరిగెట్టేయాలని అనుకునే నైజం నాది. కానీ అలాంటిది ఆ జల్లికట్టు ఇద్దరిని వెనక్కి లాగి పాడే పక్కన పాడేశారు. మనం ఇది కాదు, పెద్దలను గౌరవించాలి. రైట్, ఎవరినైతే మనం ఏం మాట్లాడాము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. రైట్ అని డిసైడ్ అయ్యాను. రైట్ అండి, ఇంకా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఈ లోపల పెద్దలు ఉన్నారు, శాంతి ప్రసాద్ గారు హైకోర్టు అడ్వకేట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు.